ఓం శ్రీ గురుభ్యో నమః. జూలై నెల వృషభ రాశివారికి ఎలా ఉంది? జూలై నెలలో వృషభ రాశివారు శుభకార్యాలు వాయిదా వేసుకోవలసిన వచ్చే పరిస్థితి ఉంటుంది. శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కొత్త వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు, కానీ ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. అది కొంచెం అది కూడా వాయిదా వేసుకోవడం మంచిది. తర్వాత కొన్ని కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సముచితమైన నిర్ణయాలు తీసుకోవడంలో సతమతం అవుతారు. మిత్రుల యొక్క సహకారం పూర్తిగా విఫలమవుతుంది. ఆ తర్వాత రావలసిన ధనం ఆగిపోతుంది. వ్యాపారంలో భాగస్వాముల వ్యవహారం వల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి. తొందరపాటు లేకుండా ఆలోచించి కాస్త మంచి రోజు చూసి రాహుకాలం, వర్జ్యం, యమగండం ఇవన్నీ లేకుండా కొంచెం శుభప్రదంగా మొదలు పెడితే భగవంతుడి అనుగ్రహంతో ఆ పనులు పూర్తిగా నెరవేరుతాయి. ఈ ఆటంకాలు రావడానికి కారణం ఏంటంటే రాహుకేతువుల యొక్క అనుకూలత లేకపోవడమే. ఈ వృషభ రాశి వారికి మరి ఈ నెలలో రాహు, కేతు, శనైశ్చర ఈ ముగ్గురు యొక్క అనుకూలత కోసం వాడు ఏం చేయాలంటే రాహుకి మినుములు, కేతువుకి ఉలవలు, శనైశ్చరుడికి తెలలు అంటే నల్ల నువ్వులు, ఈ మూడు దానం చేయడం లేదా నానబెట్టి గోశాలలో ఇవ్వడం చేయడం మంచిది. అలాగే శనివారం, ఆదివారం తప్పనిసరిగా వాళ్ళు నవగ్రహాలయానికి వెళ్ళాలి, 108 ప్రదర్శనలు చేయాలి. నవగ్రహాలయం చుట్టూ ఏ 9 ప్రశ్నలు కాదు, 108 చేయాలి. కారణం ముగ్గురు ఉన్నారు ఇక్కడ ప్రతికూలంగా, అందుకని తప్పనిసరిగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవేకేత వే నమః అని ఈ మంత్రంతో నవగ్రహాలకు 108 ప్రశ్నలు చేసినట్లయితే వారికి శుభంగా ఉంటుంది. తర్వాత ప్రతికూల విషయాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. గ్రహానుగ్రహం ఉంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శుభం భవతు.